ఈ పొత్తుల వ్యవహారం ఇవన్నీ కూడా పుట్టాయి. అంటే బేసిక్ గా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉంటారా ఉండరా, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఆవేశంగా నేనేమంటానంటే కిరణ్ చాలా మంచి తెలివైన వాడు, రాజకీయంగా కూడా మంచి వైజ్ ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నాండి కాదనుకో. మీరు ఎక్కడైతే మీరు కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకుల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఇది ఖచ్చితంగా జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం. ఎందుకు అని అంటే, మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ 10 ఏళ్లలో కానీ పీఆర్పీ పెట్టిన 5 ఏళ్ళ అప్పుడు కానీ ఎప్పుడూ కూడా కాపులకు సంబంధించినటువంటి అంశాల మీద, వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ హక్కుల మీద, వాళ్ళ రిజర్వేషన్ మీద పోరాటం చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్కు లేదు, చిరంజీవి. అలాంటప్పుడు ఈ రోజున కాపులకు సంబంధించినటువంటి ఒక 3-4 దశాబ్దాల నుంచి పనిచేసినటువంటి ఉద్రగడ్డ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇలాంటి సీనియర్ పొలిటీషియన్స్, మీరు రాజకీయంగా మిమ్మల్ని వాళ్ళు విభేదించవచ్చు, విభేదిస్తే రాజకీయంగా మాత్రమే మాట్లాడండి, అంతే తప్ప మేము వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకి అసలు ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని, వాళ్ళు కాపుల్లో లీడర్లే కాదని కాపు సామాజిక వర్గం వాళ్ళు చెప్పాలి. ఈ వైఎస్ఆర్ జనసేన పార్టీ వాళ్ళకి లీడర్ కాకపోవచ్చు ఆయన, ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు, కానీ రేపొద్దున గోదావరి జిల్లాల్లో ముద్రగడ్డ పద్మనాభం, అదే విధంగా హరిరామ జోగయ్య ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇప్పుడు పిఠాపురంలో నేరుగా పోటీ చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ మీద, మరి ఎందుకో మరి ఆ వంగాగీతని అక్కడ పోటీకి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. నేను అనుకుంటున్నాను కీలకమైనటువంటి నేతల్ని ఆ లేడీస్ పెడుతున్నాం. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ మీద వంగాగీత. ఈ విధంగా మరి మేము ఆడవాళ్ళతోనే గెలిపిస్తాం, మిమ్మల్ని ఓడించగలము అనేటువంటిది చెప్పాలని ఏమన్నా ఆయన చేస్తున్నారేమో ప్రయత్నం అయితే తెలియదు. కానీ గోదావరి జిల్లాలో మాత్రం ఈ రోజున ముద్రగడ్డ పద్మనాభం, అదే విధంగా హరిరామ జోగయ్య ఎపిసోడ్ అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేనకు మద్దతు ఇచ్చేటువంటి కాపుల ఓట్లు నెట్ట నిలువున చీలిపోయేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా జనసేన కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటే మంచిది అని టికెట్ విషయానికి వస్తే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, 100,000 మెజారిటీ అంటున్నారు, పందాలు రాష్ట్రంలో ఏ సీటుకి లేనంటే పందాలు అక్కడ వేస్తున్నారట, పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎవరైనా జనసేన వాడు చెప్పారా? 2 చోట్ల ఓడిపోలేదా? ఇప్పుడు మళ్ళీ ఓడిపోతాడా లేదా నేనేం చెప్పను, అట్లాంటి జోస్యాలు నేను చెప్పను. వీళ్ళు బేస్ లెస్ గా ఉంటారు, అసలు బేస్ మీద నిలబడి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి జనసేన దగ్గర లేదు, పవన్ కళ్యాణ్ దగ్గర అసలే లేదు అనేటువంటిది నా అభిప్రాయం. నిజంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట అన్నాను అంటే, నిజంగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లో నిలబడి రాజకీయాలు చేయాలంటే నా ఈ 58 నెలల పాటు పెద్ద అవకాశం వచ్చిందండి. గ్రౌండ్ పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా గ్రౌండ్ లో ఆయన రాజకీయం చేసుకోవచ్చు, ఆయనకు అవకాశం కూడా ఉంది. ఎందుకు అని అంటే ఆయన వైట్ పేపర్ లాంటి వాడు, రాజకీయాలు బ్లాక్ మార్క్ లేదు, నిజాయితీవంతుడు అనేటువంటిది ఇవన్నీ ఉన్నాయి. సినిమా యాక్టర్ ఇన్ని ఉన్నప్పుడు 58 నెలలు ఏం చేశాడండి? మొక్కుబడిగా 5-6 కార్యక్రమం మనం చెప్పాను, డిజిటల్లోనో లేదా ఇంకొకటో లేదా మీటింగ్ లో లేదా ఇంకోటి చేశాడు. కానీ ఇదే సమయంలో గన ఖచ్చితంగా తనకున్నటువంటి ఆ పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, కార్యకర్తలని నాయకులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏం చెప్తాడు? మీరందరూ మాకు ఓట్లు లేవు, బూతుల వల్ల కార్యకర్తలు లేరు, మనం అసలు బలమే లేదు, మనకి మనం ఎలా పోటీ చేస్తాము అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అవుతాయి. పవన్ కళ్యాణ్ కాదా, 58 నెలలు ఏం చేశాడు? ఫెయిల్యూర్ మీ కార్యకర్తలు ఫెయిల్యూర్ చూపిస్తున్నారు. ఈ రోజున తప్పుదారిలో వెళ్తుంది జనసేన. కాపు నాయకుల విషయంలో, అది కూడా కీలకమైనటువంటి నాయకుల విషయంలో ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. సార్ 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 ఒకటి సార్ ఒకటి సార్ కృష్ణాంజనేయులు గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా. నేను ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే, ముద్రగడ గారు లాంటి వ్యక్తి, ఆయనకాయన స్వయం ప్రకటితంగా బీసీ రిజర్వేషన్లు కాపులకు అనేది ఒక చర్చనీయాంశమైన అంశం, అది ఇట్స్ ఎ డిబేటబుల్ సబ్జెక్ట్. దాన్ని మీరు ఎవరికి ఎవరిని సంప్రదించకుండా మీకు మేమే మేము ఉద్యమాలు చేసేస్తాం అని చెప్పి జాతి మొత్తాన్ని నీ వెనకాల తిప్పించుకుని, ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరినీ వెనకాల తిప్పించుకుని, రెడ్డి గారు నాకు ఉప్మా పెట్టాడు, ఆయన నాకు కార్లు పంపించాడని చెప్పి మొన్నటికి మొన్న మీరు ఓపెన్ అయ్యి
తుని తీసుకెళ్ళాడు అందరినీ, భావోద్వేగాలు రెచ్చగొట్టి ట్రైన్ తగలబెట్టి కేసులు మొత్తం కొట్టేసిన తర్వాత ట్రైన్ ఎవరు తగలబెట్టి చెప్పాలి కదా. ఆ నిందనే, ఆ నింద